మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000117550. సార్ ఎలా చూస్తారు ఇంత భారీ మెజార్టీ, అందులో మీ గెలుపుకి రికార్డు స్థాయి మెజార్టీ, ఎట్లా ఊహించారా ఇదంతా ముందుగానే? డెఫినెట్గా అంటే ఇంత మెజార్టీ కాకపోయినా 100% పార్టీ స్వీప్ చేస్తుందని చెప్పి ఊహించాం. ఊహించినట్టుగానే మొత్తం మా జిల్లాయే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రభంజనలాగా వచ్చింది, ఒక సునామీ సృష్టించినట్టు మొత్తం ఊట్ చేసింది మొత్తం. కానీ అంటే బాధ్యత కూడా పెరిగింది, చాలా పెద్ద బాధ్యత. ఈరోజు గతంలో జరిగిన తప్పులు మళ్ళీ పొరపాటు జరగకూడదు అనేది ఎలా చూస్తారు? డెఫినెట్గా ఎప్పుడైతే ఇంత మ్యాండేట్ ఎలా వచ్చిందో మా మీద బాధ్యత పెరుగుతుంది. నేను కూడా మా నాయకులు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పాడు, ప్రజల ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని రీచ్ చేయడానికి మన అందరం కూడా జాగ్రత్తగా కష్టపడి ఎక్కడ ఈగో కలగకుండా లేకపోతే అహంకారంతో పోకుండా మనం ప్రజలకి వాళ్ళ సేవలు అందించి వాళ్ళ మన్నలు పొందే విధంగా ఉండాలని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మంత్రి రేసులో గంటా శ్రీనివాస్, అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్, ఎవరు మంత్రులు ఏంటనేది, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది అన్నీ తెలుసు కాబట్టి ఆయన అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సార్ ఎలా చూస్తారు ఇంత భారీ మెజార్టీ, అందులో మీ గెలుపుకి రికార్డు స్థాయి మెజార్టీ, ఎట్లా ఊహించారా ఇదంతా ముందుగానే? డెఫినెట్గా అంటే ఇంత మెజార్టీ కాకపోయినా 100% పార్టీ స్వీప్ చేస్తుందని చెప్పి ఊహించాం. ఊహించినట్టుగానే మొత్తం మా జిల్లాయే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రభంజనలాగా వచ్చింది, ఒక సునామీ సృష్టించినట్టు మొత్తం ఊట్ చేసింది మొత్తం. కానీ అంటే బాధ్యత కూడా పెరిగింది, చాలా పెద్ద బాధ్యత. ఈరోజు గతంలో జరిగిన తప్పులు మళ్ళీ పొరపాటు జరగకూడదు అనేది ఎలా చూస్తారు? డెఫినెట్గా ఎప్పుడైతే ఇంత మ్యాండేట్ ఎలా వచ్చిందో మా మీద బాధ్యత పెరుగుతుంది. నేను కూడా మా నాయకులు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పాడు, ప్రజల ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని రీచ్ చేయడానికి మన అందరం కూడా జాగ్రత్తగా కష్టపడి ఎక్కడ ఈగో కలగకుండా లేకపోతే అహంకారంతో పోకుండా మనం ప్రజలకి వాళ్ళ సేవలు అందించి వాళ్ళ మన్నలు పొందే విధంగా ఉండాలని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మంత్రి రేసులో గంటా శ్రీనివాస్, అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్, ఎవరు మంత్రులు ఏంటనేది, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది అన్నీ తెలుసు కాబట్టి ఆయన అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.